హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీభవాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నవనీత కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను తయారు చేసి చూపించబోయే రెసిపీ వచ్చి చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేయొచ్చు అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా రెసిపీ తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా మనం చేసుకునేది ఫ్రాన్స్ ఫ్రై కదండి ఫ్రాన్స్ ఫ్రైకి మసాలా తయారు చేసుకుందామండి వెల్లుల్లి రేఖలు అలాగే చిన్న అల్లం ముక్క ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి మూడు లవంగాలు రెండు యాలకులు చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు స్పూన్ల ధనియాలు ఒక పెద్ద స్పూన్తో గసగసాలండి అర స్పూను జీలకర్ర ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి దీనిలోకి ఇప్పుడు ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న రెండు ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఆ మసాలాతో పాటు ఈ ఆనియన్స్ ముక్కలు కూడా కలిపి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా మసాలాని మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకుని మనం ఫ్రాన్స్ కర్రీ తయారు చేసుకుందాం ఫ్రాన్స్ అండి ముందుగానే క్లీన్గా కడిగేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలోకి ఉప్పు కారాలు వేసుకోవాలి రుచికి తగినంత కారం చిటికెడ పసుపు వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఉప్పు కారం అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి చూసారు కదండి రొయ్యలకి ఉప్పు కారం పట్టేలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రొయ్యల్ని పక్కన పెట్టేసుకుని రొయ్యలు ఫ్రైకి తయారీ విధానం చూసేద్దామండి ఇప్పుడు రొయ్యల్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి దీనిలోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకుని ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదండి ఉప్పు కారం రొయ్యలకి ఆ ఉప్పు కారం కలిపి పెట్టిన రొయ్యలను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఎందుకంటే రొయ్యల్లో వాటర్ ఉంటుంది కదా పచ్చివాసన కూడా పోయేదాకా మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా కలుపుతూ ఉండగానే రొయ్యల్లో వాటర్ బయటకు వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని వేసిన మసాలా అంతా కూడా రొయ్యలకి బాగా పట్టేలాగా ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మసాలా ఫ్లవర్ అంతా రొయ్యలకు పడుతుంది చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి చక్కగా మగ్గిపోయింది మసాలాతో పాటు రొయ్యలన్నీ కూడా ఇప్పుడు ఇంకా మూత పెట్టే పని లేదండి ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మనం రొయ్యల ఫ్రైని తయారు చేసుకోవాలి అలాగే మీరు ఉప్పు కారాలు అనేవి టేస్ట్ సరిపోయిందో లేదో కూడా ఒకసారి చూసుకోండి నేను ఫస్ట్ రొయ్యలు వేసినప్పుడు రొయ్యల మట్టికి సరిపడానే ఉప్పు వేసాను ఎందుకంటే ఫుల్గా ఎక్కువ ఉప్పు వేసేస్తే రొయ్యలు ఉప్పుగా ఉంటాయి ఇప్పుడు టేస్ట్ చూసుకుని ఉప్పు వేసుకుని ఇంకా ఫ్రై చేసుకోవడమేనండి చూసారు కదండీ చక్కగా మనం వేసిన మసాలా అంతా కూడా రొయ్యలకి బాగా పట్టింది చక్కగా ఎక్కడ మాడకుండా ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి రొయ్యల ఫ్రై తయారైపోయింది లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరని వేసుకుని ఒక్కసారి కలుపుకుని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తినమేనండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ ఫ్రాన్స్ ఫ్రై తయారైపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయడం అసలా మర్చిపోకండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అలాగే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్